అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున బెంగళూరులో మృతి చెందిన కేరళ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీకి పార్టీలకు అతీతంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఉమెన్ చాందీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తారని కేరళ అభివృద్దికి ఎంతో కృషి చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయామని ఇది చాలా బాధాకరమని అన్నారు తామిద్దరం ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలో తమ మధ్య ఎన్నో చర్చలు జరిగాయని గుర్తు చేసుకున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో సంతాపాన్ని వ్యక్తం చేశారు గతంలో ఆయనతో దిగిన ఫోటోలను ప్రధాని ట్విట్టర్లో షేర్ చేశారు కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీకి ఆ పార్టీ సీనియర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తదితరులు ఘనంగా నివాళులర్పించారు ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు బెంగళూరులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇందిరానగర్ వెళ్లి దివంగత నేత పార్దీవ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు కేరళకు చెందిన పలువురు నేతలు కూడా బెంగళూరు వచ్చి నివాళులర్పించారు కాగా ఉమెన్ చాందీ పార్థివ దేహాన్ని ఈ మధ్యాహ్నం తిరువనంతపురంలోని ఆయన నివాసానికి తరలిస్తారు ప్రజల సందర్శనార్థం రేపు కొట్టాయం తీసుకువస్తారు ఇల్లుండి మధ్యాహ్నం ఉమెన్ చాందీ అంత్యక్రియలు జరుగుతాయి కాగా ఆయన మృతికి గౌరవార్థకంగా కేరళ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది రాష్ట్రంలోని విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ రోజు మూసి ఉంచారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇరవై ఏడేళ్లకే తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నికైన ఉమెన్ చాందీ ఆ తర్వాత వరుసగా పదకొండు సార్లు అప్రతిహతంగా శాసనసభకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు రెండు వేల పదకొండు నుంచి పదహారు వరకు ఆయన కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు